TV9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ఈరోజు చలకాలం తర్వాత వాళ్ళ తన పాత కార్యాలయానికి వెళ్ళడం రావడం అక్కడ మీడియాతో మాట్లాడటం అనేది కూడా జరిగింది. అది అందరు కూడా చూపించారు కాబట్టి చాలామంది అడుగుతున్నారు. ఆయన అక్కడికి వచ్చి ఏం చెప్పారంటే, నేను మయోం రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డితో పాటు మూర్తి అని ఆయన అప్పుడు వచ్చే ఫైనాన్స్ ఇదిగా ఉన్నట్టున్నాడు, నేను దీంట్లో భాగస్వాములుగా ఉన్నాము, అందుకని అకౌంట్స్ చూసుకోవడానికి మేము వచ్చాము, అకౌంట్స్ చూశారంటే చూశాను అందుకు వెళ్తున్నాను అని చెప్పారు. ఇదయ్యాక అనేక మంది నాకు ఫోన్లు చేసి అడిగిన వాళ్ళు, దాంతో నేను కూడా స్పష్టత ఉంటే మంచిది కదని ఆయనకు సన్నిహితులైన వాళ్ళను అలాగే సంస్థ వాళ్ళను కూడా అడిగాను, తెలుసుకుందాము ప్రామాణికంగా. ఆయన వరకు అంతే చెప్పారు, తన సన్నిహితులకు కూడా అని. కంపెనీ కూడా అంతే చెప్పింది, కానీ అక్కడ ఇంకొంచెం అదనంగా ఉంది. వాళ్ళు ఏమంటారంటే, 2-3 సార్లు అన్నింటికి నోటీసులు ఇస్తున్నా కానీ ఈ అకౌంట్స్ చూసుకోవడానికి రావట్లేదు, దాంతో ప్రత్యేకంగా కబుర్ పంపించారు. ఇది అవసరము, అది భవిష్యత్తులో కూడా స్పష్టత ఉండడానికి అని యాజమాన్యం భావించడం వల్ల ఇలా జరిగింది. దీని మీద ఒక వివరమైన ప్రకటన కూడా ఇస్తే భిన్నమైన దాంట్లోకి అవకాశం ఉండదని భావిస్తున్నారని ఒకటి చెప్పారు. ఇంకా రెండోది, ఒక జోహాగానం లేకపోతే ఏదో కథ స్పెక్యులేషన్ ఏదైనా సరే, అదేంటంటే మళ్ళీ కేసీఆర్తో ఈయనకు సంబంధాలు బాగా అయ్యాయి, అందుకని మళ్ళీ అందులో ప్రవేశించే అవకాశం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంది, ఇట్లాంటివి సోషల్ మీడియాలో ఉన్నాయి. వీటి మీద నేను గతంలో కూడా వ్యాఖ్యానించాను. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు యజమానులుగా ఉన్న ఇద్దరికి, అందులో కనీసం ఒకరికి కేసీఆర్తో గతంలో ఉన్న సంబంధాలు లేవు, ఇప్పటికీ లేవు, ముందు ముందు ఏముంటుందో మనకు తెలియదు. కానీ అందువల్ల ఇవేవి వాళ్ళ ప్రయోజనం కోసం వీళ్ళు చేశారు అని మనం చెప్పడానికి ఏం లేదు. టెక్నికాలిటీస్ కోసం ఇది జరిగి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సరే, ఒకరు అన్నారు, ఒక మిత్రుడు చాలా కాలంగా సంస్థతో ముడిపడిన ఆయన, ఎందుకైతేనేమి ఒకసారి ఈ తీగ కదిలితే, అంటే ఒక విధంగా తలుపులు తెరుచుకుంటే అది ఎక్కడికైనా పోవచ్చు, అది బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ స్టోరీ కూడా కావచ్చు అనే మాట కూడా అతను అంటూ ఉన్నాడు. ఇప్పుడు మరి చూడాలి సంస్థ అధికారికంగా ఇచ్చే వివరణలో ఏముంటుందో. ఇంకా రవిప్రకాష్ అయితే ఇప్పటికే చెప్పేశాడు కాబట్టి ఇంకేం లేదు. ఆయన ఛానల్ పెడతాడని చాలా దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా ఒక ఇంతకుముందు కామెంట్ చేశాను, కానీ అది ఇంకా నిజ రూపం దాల్చలేదు. ఇంత లోపల ఈ కథలన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళాడు, ఇది కేవలం టెక్నికల్ విజిటేనా, లేకపోతే ఆ మిత్రుడు చెప్పినట్టుగా కొత్త కథ మొదలవుతుందా, చూడాలి. మనకి ఎందుకు అడవడి, ఎవరు అధికారికంగా సంబంధిత వ్యక్తులు చెప్పే వరకు ఉండాలి. సరే, ఇవన్నీ ఎందుకని కూడా ఎవరైనా అడగవచ్చు, అడుగుతుంటారు చాలామంది బుద్ధిశాలు నన్ను. ఇది ఎందుకు అంటే, మిత్రులకు లేకపోతే మీడియా మీద ఆసక్తి అభిమానం ఉన్న వాళ్లకు, తెలుసుకోవాలనుకునే వాళ్లకు తెలిసింది చెప్పడం కోసం అంతే.